హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉక్మారవ్వ తయారు చేసుకోవడానికి సో మొదటగా ఇలాగా కరివేపాకు అలాగే టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో చూడండి సో ఈ ఇలా చేస్తే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తొందరగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది సో అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు ఎందుకంటే కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది ఉప్మా అనేది అందుకే సో ఒకవేళ మీరు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి ఎందుకు అంటే మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటే ఇలా టమాటో ఇవన్నీ వేసుకోము జస్ట్ నార్మల్గా పల్లీలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని చేసుకుంటాము ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని కొద్దిగా జీలకర్ర అవాలు వేసాను సో ఇప్పుడు వేస్తున్నాను పల్లీలు సో క్యూమన్ సీడ్స్ అలాగే మస్టర్డ్ సీడ్స్ అలాగే పీనట్స్ సో ఇవన్నీ వేసాను వేసిన తర్వాత కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అనమాట చాప్డ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోవాలి చాప్డ్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ కొద్దిగా వీటిని కలుపుతూ మూత పెట్టుకోవాలి చిల్లుతూ ఉంటాయి కదా మీద అందుకే ఇప్పుడు కర్రీ లీవ్స్ కూడా వేస్తున్నాను సో కరివేపాకు కర్రీ లీవ్స్ సో వేస్తున్నాను ఇది కూడా చిటపటలాడుతూ ఉంటుంది మూత పెట్టుకోవాలి లేకపోతే ఆయిల్ అంతా స్టవ్ అంతా పడిద్ది సో మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు కుక్ చేస్తే మనకి ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట చూడండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సో టమాటోస్ టమాటోస్ కూడా వేసేసుకోవాలి కట్ చాప్డ్ టమాటోస్ అన్నమాట సో వేసేసుకోవాలి వేసేసుకొని మిక్స్ చేసుకొని సో మూత పెట్టుకొని మనము ఈ టమాటోస్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టూ టు త్రీ మినిట్స్ అలా మూత పెట్టుకుంటే మనకి ఇవి బాగా ఫ్రై అయిపోతాయి సో చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట కొంతమంది ఏంటంటే దీంట్లోకి వాటర్ ఎసరు పెట్టుకుంటాం కదా ఆ వాటర్లో వేసుకుంటారు సో ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే కొద్దిగా పచ్చివాసన అనేది ఉండదు సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ అలాగా సో పిల్లలు ఏంటంటే చాలా ఇష్టంగా తింటారు కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటే యాక్చువల్లీ ఇది కలర్ఫుల్ అనే కాదు టేస్ట్ కూడా నిజంగా అంతే బాగుంటుంది సో మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత ఏంటి అనంటే వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలి అనంటే సో ఒక కప్కి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అలా వేసుకోవాలన్నమాట సో మన కుక్మాకి యాక్చువల్లీ వాటర్ ఎక్కువ పట్టవు సో వన్ కప్కి వన్ కప్ వాటర్ వేసుకున్న తప్పేం ఉండదు ఎందుకు అని అంటే ఊరికే కుక్ అయిపోతుంది కదా ఎక్కువ టైం ఏం పట్టదు సో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ధనియా పౌడర్ అన్నమాట సో ధనియా పౌడర్ కొరియాండర్ పౌడర్ కూడా వేసాను సాల్ట్ అలాగే కొరియాండర్ పౌడర్ మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ వేస్తే సో చిల్ల పిల్లలు ఇష్టంగా తింటారు మ్యాక్సిమం చాలామంది ఉప్మాని ఇష్టపడరు సో అందుకే సో ఇప్పుడు రవ్వని ఇందులో వేసేసుకోవాలి సూజీని సో ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవటమే సో చూడండి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూగా లేకపోతే ఏమవుతుందంటే మనకు అడుగు అనమాట సో ఈ ఉప్మా అనేది కుక్ అయ్యేంత వరకు కం कटिूगा मिक्सली సో కంటిన్యూగా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి మనకి ఇది టూ టు త్రీ మినిట్స్లో కుక్ అయిపోతుందండి ఎందుకు అయితే చాలామంది ఏం చేస్తారంటే వేస్తారు బాగా మసిలిన తర్వాత ఉప్మా వేస్తారు సో అలా వేసినప్పుడు ఏమవుతుందంటే మనం మిక్స్ చేసే టైంలోపు ఉండలు కట్టేస్తుంది అందుకే నేను ముందే వాటర్ యాడ్ చేసే ఉప్మా యాడ్ చేసేస్తున్నాను సో ఇప్పుడు మనం ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు అంత ఈవెన్గా కుక్ అవుతుంది సో ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూనే ఉండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుంటే నిజంగా ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉండే ఉప్మా రెడీ అయిపోతుంది మనకి సో ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి జస్ట్ వన్ టు టూ మినిట్స్ మిక్స్ చేసుకోవాలి అంతే మనకు ఉప్మా రెడీ అయిపోతుంది దీన్ని ఇది ఉట్టిది తిన్నా ఇందులో షుగర్ వేసుకొని తిన్నా లేకపోతే ఏదైనా మ్యాంగో పిక్కిల్లా అలా వేసుకొని తిన్నా లేకపోతే దంచిన కారం ఉంటుంది కదా కొట్టిన కారం అంటాం మనము అల్లం వెల్లుల్లి కారం అది వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది చిన్నపిల్లలైతే ఎక్కువ షుగర్తో తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది సో ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియో వరకు ఉటాటా బాయ్ బాయ్ లవ్ యూ ఆల్